సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించిన బడ్జెట్లో మన ఆంధ్రప్రదేశ్కు చాలా అన్యాయం జరిగింది. ఈ అన్యాయం అంటే మీ ఇరిగేషన్ ప్రాజెక్టులకి ముఖ్యంగా కేటాయించాల్సింది. ఈ రైల్వే జోన్లు కూడా మనకు రెండు జోన్లు, గుంటగల్లు తర్వాత విశాఖపట్నం రైల్వే జోన్లకు కూడా బడ్జెట్లో కేటాయించి దీన్ని డెవలప్మెంట్గా తీసుకోవంటే బాగుండేది. ముఖ్యంగా అన్ని ఇట్లో మనకి చాలా ఘోరమైన అన్యాయం నడిచింది ఈరోజు. అది మన ఆంధ్రప్రదేశ్ మినిస్టర్ బుగ్గన రాజేంద్ర గారు దీని మీద ఏమేమి రాలేదు, ఏమి తగ్గింది, ఏమి ఇదైంది అనేది చూసుకొని దీన్ని అన్ని సక్రమంగా తీసుకొని వచ్చి దీన్ని ముందుకు తీసుకుపోతే బాగుంటుంది. ముఖ్యంగా మళ్ళీ ఆయనేమో కొన్ని చెప్తా ఉంటే అవన్నీ మళ్ళీ అడగలేక ఇట్లా చేసినాడో ఏమో కానీ దీన్ని ఇంకొకసారి పునరుపా ఇది చేసి స్పెషల్గా పోయి మన ఆంధ్రప్రదేశ్ నుంచి మన ముఖ్యమంత్రి కానీ మన మినిస్టర్స్ కానీ అందరూ పోయి దీనికి మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్స్కి స్పెషల్గా ఏదన్నా కేటాయించుకుని వచ్చి అన్ని ప్రాజెక్టులు తొందరలో పూర్తి అయ్యేటట్లా చేస్తారని కోరుకుంటున్నాము. ముఖ్యంగా కేంద్రం కేటాయించిన బడ్జెట్లో మన ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా అన్యాయం జరిగింది? ఏ విధంగా అంటే ఇప్పుడు చూడండి, ఈరోజు కర్ణాటక వాళ్ళ గవర్నమెంట్ ఉందని జాతీయ హోదా తీసుకొని వచ్చి భద్రాకి లిఫ్ట్ ఇరిగేషన్కి 16,000 కోట్లు ఇది చేసి 5,200 కోట్లు ఈరోజు వాళ్ళు కేటాయించుకొని చేసుకుంటున్నారు. అదే మనకి పోలవరం ఎప్పటి నుంచో ఉన్నది, దానికి ఈరోజు అన్యాయం నడిచింది. ఆ పోలవరం 30% అయిపోతే ఈరోజు అక్కడ ఒక 25 లక్షల 30 లక్షల ఎకరాలు సాగు తాగునీరు 4-5 జిల్లాలకి మంచి ఊపు వచ్చేది. ఆ ఊపు ఈరోజు నిలబడిపోయిందంటే ఈ బడ్జెట్ కేటాయించలేకే ఇట్లా వెనకబడిపోయింది మన ఆంధ్రప్రదేశ్. ముఖ్యంగా అన్ని రకాలుగా వెనకబడి పోయింది ఈరోజు. మనకి రాజధానికి కూడా ఏదన్నా కేటాయించి దీన్ని కూడా ముందుకు తీసుకుపోయింటే బాగుండేది. మళ్ళీ అది ఆలోచించి మన ముఖ్యమంత్రి గారు, సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి ఆంధ్రప్రదేశ్కి ఏమేమి కావాలో అవన్నీ కేటాయించిన రోజు మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుందని కోరుకుంటున్నామండి. నా పేరు పి సాయిబాబు అండి. జిల్లా బీసీ గౌరవ అధ్యక్షులండి, ఎల్ఎల్సి నీటి వాటర్ పరిరక్షణ కమిటీ సభ్యులు, జిల్లా దూదకుల సంఘం అధ్యక్షులండి నా పేరు.